మానవుని పరిణామ క్రమం మొదటగా ఆఫ్రికాలో ప్రారంభమైంది అలానే కొన్ని అంతరించిపోయిన మానవ జాతులు అంటే నియాన్ డెర్తాల్స్ యూరోప్ ఆసియాలకు చెందిన డెనిసోవన్స్ వంటివి కూడా ఉన్నాయి మన పూర్వీకులు ఆఫ్రికా ఖండాన్ని విడిచి క్రమంగా ప్రపంచంలో విస్తరించారు ఇది ఇప్పటివరకు మనం చదువుకుంటున్నది అయితే ఈ వాదనను మార్చేలా కనిపిస్తుంది దక్షిణ గ్రీస్లోని అపిడిమాలో కనుగొన్న ఒక మానవపుర్రే ప్రస్తుతం ఉన్న మన జాతి అంటే ఆధునిక మానవుడు దాదాపుగా నలభై వేల ఏళ్ల క్రితం వరకు ఆఫ్రికాలోనే ఉన్నట్లు ఆధారాలున్నాయి కానీ ఇప్పుడు గ్రీస్లో కనుగొన్న ఈ పుర్రే ఇప్పటిదాకా ఉన్న వాదనను తుడిచిపెట్టేలా ఉంది కనుగొన్న ఈ పుర్రెకు నియాండెర్తాల్ వలె చదునైన విడల్పోయిన పుర్రె లేదు మనలానే కాస్త రౌండ్గా ఉంది అంటే దానర్థం లక్ష సంవత్సరాల పాటు ఈ రెండు జాతుల మధ్య సంబంధాలు ఉండే అవకాశం ఉంది మన పూర్వీకులు ఆఫ్రికా ఖండాన్ని విడిచి రావడాన్ని పదివేల సంవత్సరాల పాటు ఇతర జాతులు కానీ వాతావరణ పరిస్థితులు కానీ అడ్డగించి ఉండొచ్చనే వాదనలున్నాయి కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ వాదనలన్నింటిపైనా పునరాలోచించాల్సిన అవసరం ఏర్పడింది మనకు లభించిన ఆధారాలపైన కూడా ప్రభావం పడుతుంది చైనాలో లక్ష ముప్పైల క్రితం ఆధునిక మానవ శిలాజాలు ఉన్నట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి కానీ ఇప్పుడు పురాతన చైనా ఆధారాల పట్ల నేను సానుకూలంగా ఆలోచించి ఉండాల్సిందనిపిస్తుంది ఇది ఆఫ్రికా ఖండాన్ని ఆధునిక మానవులు విడిచి బయటకు రావడం అనే అంశంపైన ఇప్పటిదాకా మనకున్న అవగాహనను బహుశా పూర్తిగా మార్చేస్తుంది ఒక రకంగా యూరప్లో నియాండెర్త స్థానంలో ఆధునిక మానవుడు వచ్చినట్లు కాదు బహుశా ఆధునిక మానవుడు అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర మానవ జాతులతో దాదాపుగా పదివేల సంవత్సరాల పాటు కలిసే జీవించి ఉంటాడు